హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను చెప్పాను కదా, సీడ్స్ అనేది మీకోసం కొన్ని లాస్ట్ వీడియోలో చూసినట్టున్నారు గివ్వే కోసం కొన్ని సీడ్స్ అనేది నేను మీకు వదిలేసాను. గార్డెన్లో చూపించాను వంకాయలు, బెండకాయలు అలాంటివి. నేనైతే ప్రజెంట్ నా దగ్గర కలెక్ట్ చేసిన సీడ్స్ వరకు వీడియో తీస్తున్నాను. ఇంకా కొన్ని రెడీ కావాలి, అవి కూడా రెడీ అయితే నేను మీకు సీడ్స్ గివే అనేది అనౌన్స్ చేస్తాను. నా దగ్గర ప్రజెంట్ నేను కలెక్ట్ చేసిన సీడ్స్ అయితే ఇవి, బెండకాయలు సీడ్స్ చూడండి. ఇవి వచ్చేసరికి దేశీ బెండ కాదు, హైబ్రిడ్ బెండ. ఇవి వచ్చేసరికి నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి భోగబంతి, ఇవి కూడా మా గార్డెన్లోవే, ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను. ఇవి వచ్చేసరికి మీకు ప్రీవియస్ వీడియోలో గివ్ అవే అనౌన్స్ చేసిన, ఇవి వచ్చేసరికి గురిగింజ గింజలు అంట. మరి ఇవి మెడిసినల్గా అయితే చాలా ఉపయోగపడతాయంట. దేనికి ఉపయోగపడతాయి నాకైతే తెలియదు. నేనైతే సీడ్స్ అనేవి నాకు కలెక్ట్ చేశాను, అవి కూడా మీకు అనేది పంపిస్తాను. ఇవి గురిగింజ గింజలు. ఇవి వచ్చేసరికి నా దగ్గర ఉన్న రెండు రకాల వంకాయలు కింద పడ్డాయి కదా మీకు. వీటికి అంటే రెండు రకాల వంకాయలకి డిఫరెన్సెస్ అనేది ఎలా తెలిసింది అంటే, మీరు నాటుకునేటప్పుడు చూసుకోండి. ఇంకా చూడండి, ఇలా కొంచెం లావుగా కొంచెం లావుగా రౌండ్గా ఉండేవి అయితేనేమో వచ్చేసి రౌండ్ వంకాయలు, కొంచెం చిన్నగా ఉంటాయి. అంటే రౌండ్ వంకాయ సీడ్స్తో పోలిస్తే పొడుగు వంకాయలు సీడ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. రౌండ్ వంకాయల కలర్ కూడా వచ్చేసి కొంచెం నిండు కలర్లో ఉండిద్ది, పొడుగు వంకాయల కలర్ వచ్చేసి కొంచెం లైట్గా ఉండిద్ది. మీకు డిఫరెన్స్ తెలియాలంటే డిఫరెన్స్ మటుకు అది మీకు ఇంకా కొంచెం లైవ్లో చూపిస్తాను. చూడండి డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది, లైట్గా ఉంది డిఫరెన్స్ వీటన్నిటికీ. ఇది మీరు ఇంకా దీన్ని బట్టి మీకు అంటే మీకు సీడ్స్ నేను పంపించినప్పుడు ఏది ఏ కలర్ అనేది మీకు పంపిస్తాను. ఈ కాయ మీరు ఓపెన్ చేసుకుంటే దాంట్లో వచ్చేసరికి సీడ్స్ ఇందులో సీడ్స్ అనేవి ఇన్ని ఉంటాయి. నేను ఇప్పుడు ఒక కాయే కదా, దాంట్లో ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూడండి. మ్యాక్సిమం ఒక 15 సీడ్స్ దాకా ఉంటాయి. కనీసం వీటిలో ఒక రెండు మొలకెత్తినా మీకు సరిపోతుంది. ఇంకా అంటే నేను ఒకసారి వేసి చూస్తాను జర్మినేషన్ అవుతాయో లేదో. మ్యాక్సిమం 15 డేస్కి జర్మినేషన్ అవుతాయి. కానీ ఇవి వచ్చేసరికి నేను ఫ్రెష్గా కలెక్ట్ చేసిన, అంటే మీకే ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఫ్రెష్గా మా ఇంటి దగ్గర గోరింట మా అక్క గోరింట చెప్పింటే దాని నుంచి కలెక్ట్ చేసిన సీడ్స్ కాబట్టి ఇవి 100% జర్మినేషన్ అవుతాయి. ఎక్కువ ఉంటే మటుకు 2 ఇలాంటి అంటే డైరెక్ట్గా సీడ్స్ కాంబోలాగా ఇలా రెండు రెండు పంపిస్తాను. అంటే మళ్ళీ నేను మీకు పంపించే అవి జర్మినేషన్ కాకపోతే మళ్ళీ ఎందుకు ఇలాంటి రెండు పంపిస్తాను. ఒక్కో దాంట్లో 15 ఉంటాయి, రెండిట్లో వచ్చేసి ఒక 30 దాకా ఉంటాయి సీడ్స్ పంపిస్తాను. మీకు గోరింటావ్ సీడ్స్ ఇంకా కావాలన్నా చాలా ఉన్నాయి. దాదాపు దాని స్టెమ్ వచ్చేసరికి ఒక 2-3 ఫీట్ వరకు ఉండిద్ది దాని కింద, అంటే స్టేజ్లు దాని ఇయర్స్ వచ్చేసి ఒక 4-5 ఇయర్స్ ఉంటుంది ప్లాంట్. దానికి చాలా సీడ్స్ ఉన్నాయి. మీకు ఇవి సరిపోతే ఇంకా చాలా ఉన్నాయి సీడ్స్, అవి కూడా పంపిస్తాను. అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన అయితే బెండ, బొగడబంతి, గురిగింజ, గోరింటాకు, దోసకాయ, రెండు రకాల వంకాయలు. ఇవి వచ్చేసరికి ఇప్పుడు 7 ఉన్నాయి. ఇంకా రెడీలో ఉన్నాయి వచ్చేసరికి శంకుపువ్వు సీడ్స్, అవి ఎక్కువ ఉండవు, కనీసం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అయితే ఉంటాయి శంకుపువ్వులు. వైటు బ్లూ రెండు కలర్స్ ఉన్నాయి, అవి కొంచెం అంటే ఎండాలి. బీరకాయ వచ్చేసి బీరకాయ కూడా ఒక 5 పడుతుంది అంటే డ్రై అవ్వడానికి. ప్రజెంట్ అయితే ఎండిపోయింది, దాంట్లో సీడ్స్ ముడుకు కొంచెం డ్రై అయిన తర్వాత సౌండ్ వచ్చినప్పుడే నేను ఆ సీడ్స్ అనేవి కలెక్ట్ చేస్తాను. అంటే గివ్అవే కోసం మీకు ఇద్దామనుకున్న సీడ్స్ అయితే ఇవి. మ్యాక్సిమం 15
అలా అనౌన్స్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ సీడ్స్ కావాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ని